हाय फ्रेंड्स नमस्ते वेलकम बैक टू माय चैनल सिंपल लाइफस्टाइल नेनु गुंड्रंगा बोंडालु एला प्रिपेयर चेसुकोवाली ईजीगा चूपिस्तानु अंतकंटे मुंदु ना वीडियोनी फर्स्ट टाइम चूस्तुंटे मीकु नच्चिते प्लीज लाइक शेयर अंड सब्सक्राइब टू माय चैनल इप्पुडु प्रासेस लोकि वेल्लिपोदां ఇప్పుడు ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకొని నేను చిన్న కప్పు తీసుకుంటున్నానండి చిన్న కప్పుతో ఒక 3.5 కప్పు మైదా పిండి తీసుకుంటున్నాను పెద్ద కప్పు అయితే మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకోవచ్చుండి నేను చిన్న కప్పుతో 3.5 కప్పు మైదా పిండి తీసుకున్నాను ఇప్పుడు ఈ మైదా పిండిలోకి మనం ఫస్ట్ రుచికి సరిపడినంత salt వేసుకుందామండి నేను pink salt వాడుతున్నాను మీరు ఏ salt అయినా వాడుకోవచ్చు ఇప్పుడు దీంతో పాటు ఒక 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వాడుతున్నాను వేస్తున్నానండి నేను ఏంటంటే బేకింగ్ సోడా చిన్న స్పూన్ కాబట్టి 1 టేబుల్ స్పూన్ వేసానండి మీరు పెద్ద స్పూన్ అయితే ఒక 1/2 టేబుల్ స్పూన్ అలాగా వేసుకోవచ్చు ఎందుకంటే మనకి ఈ బోండాలోకి బేకింగ్ సోడా అనేది మామూలుగా వేసే ఐటమ్స్ వాటన్నిటికి ఫుడ్ ఐటమ్స్ తో పోలిస్తే దీంట్లో ఏంటంటే కొంచెం ఎక్కువ పడుతుందన్నమాట మనకి బేకింగ్ సోడా అనేది మామూలుతో పోలిస్తే దీంతో పాటు ఒక 1.5 టేబుల్ స్పూన్ దాకా జీరా వేస్తున్నాను ఎందుకంటే డైజెషన్ కి ప్రాబ్లం లేకుండా ఉంటుందనేసి త్వరగా డైజెస్ట్ అవుతుంది కదా అందుకనేసి నేను ఒక 1.5 టేబుల్ స్పూన్ జీరా వేస్తున్నానండి మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదోనంటే స్కిప్ చేయొచ్చు ఇది మీ ఆప్షనల్ అండి మీకు ఇష్టమైనప్పుడు మీ ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇప్పుడు ఫస్ట్ డ్రై ఇంగ్రీడియెంట్స్ మొత్తం అంతా salt బేకింగ్ సోడా జీరా మైదా ఇవన్నీ బాగా కలుపుకుందాం ఇట్లా డ్రైవి కలుపుకున్న తర్వాత పుల్లటి పెరుగు 1 కప్పు తీసుకున్నానండి 1 కప్పు పుల్లటి పెరుగు తీసుకొని ఇందులో వేసుకుంటున్నాను ఇది నైట్ పడుకునేటప్పుడు మనం పుల్లగా లేదు నార్మల్ పెరుగు ఉంటే మనం బయట పెట్టేసుకొని నైట్ పడుకునేటప్పుడు బయట పెట్టేస్తే మార్నింగ్ పుల్లగా అవుతుందండి దీంట్లోకి పుల్లటి పెరుగైతే టేస్ట్ బాగుంటుందన్నమాట ఇన్ కేస్ పుల్లటి పెరుగు లేదు అప్పటికప్పుడు పెరుగు వేసుకున్నా అది వేసుకున్నా పర్వాలేదండి ఉంటే మాత్రం ముందు రోజు లేదంటే ఒక 3-4 అవర్స్ బయట పెడితే కొంచెం పుల్లుస్తుంది కదా టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట బోండాలకి ఇప్పుడు అది పెరుగు కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మనం ఈ బోండాలకి పిండి అనేది మొత్తం అంతా బాగా కలుపుకుంటూ మొత్తం మనకి ఎంత మనకి పల్చగా ఉండొద్దండి కొంచెం చిక్కగా ఉండాలన్నమాట అంటే కొంచెం జార్ జార్గా ఉండొద్దు కొంచెం గట్టిగా ఇట్లాగా రెడీ చేసుకోవాలన్నమాట ఇది ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కిందండి ఆయిల్ వేడెక్కగానే దీంట్లో మనం చేతితో ఈ థమ్ ఫింగర్ ఉంటుంది కదా ఆ రెండింటి మధ్యలో నుంచి నేను వేస్తున్నానండి మీరు ప్రాపర్గా గమనిస్తే తెలుస్తుంది అలా అయితే ఏంటంటే మనకి బోండాలు అనేవి రౌండ్గా వస్తాయి అన్నమాట అంటే తోకలుగా పక్కన పిలకల్లాగా అలాగలా రాకుండా నీట్గా రౌండ్గా వస్తాయి బాగుంటాయి సిమ్లో పెట్టుకొని ఫస్ట్ ఒక 5 నిమిషాలు లోపలిదంతా కుక్ అయిన తర్వాత మంచిగా ఉడికాయి అనుకున్న తర్వాత పెద్దగా పెట్టుకొని కలర్ వచ్చేంత వరకు చూసుకోవచ్చండి మనం పెద్దగా పెడితే ఏంటంటే మనకి త్వరగా ఫ్రై అవుతాయి కానీ లోపల ఏంటంటే త్వరగా కుక్ పిండి పిండి ఉంటాయి అన్నమాట అలా కాకుండా సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే మనకి నీట్గా వస్తుంది ఫస్ట్ ఒకటి వేసిన తర్వాత అది పైకి తేలిన తర్వాత ఇంకొకటి వేసుకోవాలండి స్పేస్ ఎక్కువ ఉంటే ఓకే స్పేస్ లేదు అంటే ఒకటి వేసిన తర్వాత అది పైకి లేచిన తర్వాత పైకి ఆయిల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకొకటి వేసుకోండి అలా అయితే నీట్గా అంటుకోకుండా ఉంటే ప్రాపర్గా వస్తాయన్నమాట చూడండి పల్లి నూనె అందుకనేసి ఫ్రెష్ ఇది పోసాను అందుకని ఇలా పొంగుతూ ఉందన్నమాట ఇలా తిప్పుతూ ఉంటే మంచిగా అన్నీ ఈవెన్గా ఒకటే కలర్ వస్తాయండి రౌండ్గా కూడా వస్తాయి చూడండి తోకలు లేకుండా మామూలుగా నీట్గా చూడడానికి కూడా కొంచెం బాగున్నాయి అంటే తోకలు లేకుండా నీట్గా ఉన్నాయన్నమాట ఇలా చేసుకో ఇలా వేసుకుంటే మనకి ప్రాపర్గా వస్తాయన్నమాట బోండాలు అనేవి చూడండి ఇప్పుడు రెడీ అయిపోయాయి కదా బోండాలు ఒకసారి ఇలా తిప్పుకొని ఒకసారి కలుపుకుందాం ఈ బోండాల్ని ఇలాగా తిప్పుకుని ఫ్రై అయిపోయి మంచి గోల్డెన్ కలర్ వచ్చేయండి ఇప్పుడు ఒకసారి ఇలాగ మొత్తం అన్నీ కరెక్ట్గా వేగాయ లేదా ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు
ప్లేట్లోకి తీసేసుకుందామండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చాయి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూపిస్తానండి బోండాల్ని ఎలా వేసుకోవాలో. ఇలాగా థమ్ ఫింగర్ నుంచి చూపుడు వేలు మధ్యలో నుంచి రావాలన్నమాట. అప్పుడు మనకి బోండాలు అనేవి టోకల్ రాకుండా ఉంటాయి. ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో మీ కామెంట్స్ ద్వారా తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.